మనకు ఒక అమరావతిని రాజధానిగా చేసిన తర్వాత మూడు రాజధానులు అంటూ ఒక విషయం తెరపైకి వచ్చాక అన్ని అనేక సంస్థలు రాకుండా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి, పరిశ్రమలు లేని పరిస్థితి, గత రెండేళ్లుగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పనితీరు మీద ఒక సామాన్యుడు మీ అభిప్రాయం? అమరావతి రాజధాని మూడు అని అన్నాడు, ఓకే. మరి మూడిట్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాన్ని ఏం అభివృద్ధి చేశాడు? విశాఖపట్నంలో ఏం చేశాడు? కర్నూలు వాళ్ళకి ఏం చేశాడు? అందరికీ చక్కగా చుక్కలు చూపిస్తున్నాడు. మూడు అని అనటం ద్వారా మూడు ప్రాంతాల్లో వాళ్ళకి కూడా, కర్నూలు వాళ్ళకి, వైజాగ్ వాళ్ళకి ఏమో ఆసక్తి రేపాడు. అమరావతి వాళ్ళేమో ఇప్పటికి దాదాపు 600 రోజుల నుంచి రోడ్డు మీదే ఉన్నారు. ఇదైతే దారుణం అండి. గతంలో ఆయన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు, నేను 30,000 ఎకరాలకి ఇష్టము, నాకు ఇష్టమే ఇక్కడ రాజధాని కావాలని అన్నాడు. మరి 30,000 ఎకరాలు రైతులు ఇచ్చారు కదా, నువ్వు చంద్రబాబు ఇద్దరూ కలిసి ఎవరో ఒకళ్ళు ముఖ్యమంత్రి అవుతారు నెక్స్ట్. జగన్మోహన్ రెడ్డి గారు అయినా కూడా మనకి, ఆయన కూడా ఇక్కడ కోరుకున్నాడు కదా, ఇల్లు తాడేపల్లిలో కట్టుకున్నాడు కానీ అదే కదండి ఇచ్చింది. రైతు కూలీలకి 2,500 పెన్షన్ నుంచి 5,000 చేస్తా అన్నాడు, 15 సంవత్సరాలు కౌలు పెంచుతా అన్నాడు, నేను డెవలప్ చేస్తానంటేనే కదా. ఈరోజు అసలు రైతుల సమస్య ఎందుకు పరిష్కరించడు? మీ సమస్య ఏంటి? ఎవరిని పంపించాడు? ఒక ఆ ప్రాంత ఎమ్మెల్యే అక్కడికి రాదు, ప్రోటోకాల్ పర్సన్ లాగా వచ్చింది, పోలీసులతో వచ్చింది అన్నారు. ఎందుకని అట్లా? ఇది మాత్రం ఈ గవర్నమెంటు మూడు ప్రాంతాల మిగతా వాటిని అభివృద్ధి చేసిందా? ఇంకా నీకు దాదాపు సగం టైం అయిపోయింది. ఇప్పటికి వచ్చేపాటికి దాదాపు సరాసరి 100 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నట్టుగా మేము వార్తల్లో చూస్తున్నాము. మరి అప్పు చేసి పరిపాలన చేస్తున్నావు, ఎవరు తీరుస్తారు ఇది? ఇదైతే దారుణం. అసలు ఈ అత్యధిక వడ్డీ కూడా తీసుకుని అప్పులు తీసుకుని వచ్చి సంక్షేమ పథకాలు నిర్వర్తిస్తున్నారంటే అది అంతా ఎవరి మీద పడుతుంది సార్? తర్వాత ఎవరు కట్టలేరు, ప్రజలు కూడా అయిపోయి కూర్చున్నారు, తిండి జరగట్లేదు, కోటా బిందీని బతుకుతున్నారు. ఇప్పుడు ఉన్న భూములు ప్రభుత్వాన్ని అన్ని వరుస పెట్టి అమ్మేసి కడతారండి, చేసేదేం లేదు. ఎందుకంటే అప్పు ఇచ్చినవాడు ప్రజలకు బేడీలు వేయలేడు, ప్రభుత్వాన్ని నిలదీస్తాడు. ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుద్ది, ఏం చేయాలో అర్థం కాదు, ఒక్కోటి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఈ పరిపాలన అంతా పోద్ది, ప్రజాస్వామ్యం ఉండదు, ఏముండదు. అప్పిచ్చినవాడు వీళ్ళని పరిపాలించి వీళ్ళకి నాగలు కట్టి దున్నిచ్చి వీళ్ళతో డబ్బులు కట్టేటట్టుగా చేస్తారు. ప్రజలకి అర్థం కావట్లేదండి. ఇది పోల్ మేనేజ్మెంట్ జరిగింది, ఒక్క ఛాన్స్ చూద్దాం అనుకున్నారు, వాళ్ళ నాన్న గుర్తుపెట్టుకున్నారు. ఈయన కూడా నేను బాగానే చేస్తున్నానని అనుకుంటున్నాడు. బాగానే చేయటువంటి ఇది కాదు, ఇన్కమ్ జనరేట్ చేయి, అది పంచు. అసలు డబ్బులు ఇవ్వటం ఏంటండి? ప్రభుత్వం డబ్బులు వసూలు చేయటం ఏంటి? డబ్బులు ఇవ్వటం ఏంటి? ఎవరి డబ్బుల మీద మీ పెత్తనం? అసలు మీ బాధ్యత ఏంటి? రాజ్యాంగంలో డబ్బులు ఇవ్వని ఉందా? సంక్షేమ పథకాలు ఇవ్వండి, సబ్సిడీలు ఇవ్వండి. పెట్రోల్ 100 రూపాయలు దాటిపోయింది, గగ్గోలు పెట్టావు ఆ రోజు ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేని పెట్రోల్ ధరలు అని చెప్పి. ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మరి పెట్రోల్ రేటు తగ్గించండి, వ్యాట్ తగ్గించండి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ వైఖరులు అర్థం కావట్లేదండి. ఒకే నేషనల్ ఒకే పన్ను అంటారు, మరి ఇప్పటికి ఒకే నేషనల్ ఒకే పన్ను ఇప్పుడు మనకుంది? ఇదైతే దారుణమైన పరిస్థితులు. అసలు చాలా ఆందోళన చెందుతున్నాం. ముందు ధరలు ఏది పెరిగినా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం ట్యాక్సెస్ వల్లే పెరుగుతున్నాయి అనేటువంటి అపోహలు ప్రజలు ఉన్నారు, దాన్ని ఎంతవరకు వాస్తవం అంటారు? ఏమీ లేదు దీంట్లో. కేంద్ర ప్రభుత్వానికి కావాల్సింది ఎన్ని విధాలుగా పన్నులు వసూలు చేయాలో అది వసూలు చేస్తుంది. మన్ కీ బాత్లో మాత్రం సానుభూతిగా మాట్లాడతాడండి, అది చేతులతో ఆయన చూపించాడు. అసలు ఏ ప్రభుత్వం కూడా మాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదండి. మేము చాలా ఆందోళన చెందుతున్నాం. ఇప్పుడు నాకు ఈ స్టేట్ గవర్నమెంట్ పరిపాలన నచ్చలేదు, నేను వేరే రాష్ట్రం వెళ్దామని అనుకున్నాను. వేరే రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ప్రభావం పడుతుంది. భారతదేశంలో ప్రజలు ఈ కరోనా వల్ల కానీ, ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ అతలాకుతలం అయిపోయారు. ఇది చాలా దారుణం అసలుకి. కానీ ఈరోజున ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్న మనకి ఈ ట్యాక్సెస్ రూపంలో కానివ్వండి, లేకపోతే పెరుగుతున్న ధరల రూపంలో కానివ్వండి, అసలు సామాన్యుడు మళ్ళీ బతికే పరిస్థితి ఉందంట? అంటే 20 ఏళ్ళు దేవుడు బతికిస్తే తర్వాత వీడు స్వశక్తిగా బతుకుతాడు, లేదా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. గత ప్రభుత్వం కొన్ని అప్పులు చేసింది, నువ్వు చేస్తే లేదు కానీ నేను చేస్తే వచ్చిందని చెప్పి దొరికిన దగ్గర దొరికినట్టు చేస్తున్నారండి. మరి అసలు ఆ ఇచ్చేవాడికి ఎక్కడ బుద్ధి లేదో, తీసుకొచ్చేవాళ్ళు మరి ఏం చేద్దాం అనుకొని తీసుకొస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు 100,000 రూపాయలు లోన్ కావాలంటే బ్యాంక్ వాళ్ళు ఎవరు? మరి వీళ్ళకి 1,000 కోట్లు ఇస్తున్నారు, అవి తీసుకొచ్చేసి ఆ ఓడి ఈ ఓడి అనుకుంటే ఏ చేస్తున్నారు? ఏంటో ప్రజలకు అర్థం కావట్లేదు, ఏం కావట్లేదండి. వద్దు వద్దు వద్దు, అసలు ఏమి వద్దు. 10 ఏళ్ల పాటు ఈ దేశంలో సబ్సిడీలు వద్దు, ఎవరు బతుకు వాళ్ళని బతకనివ్వండి. భరోసా ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు ప్రజలకి, మాకు ఇదిగో 15,000 వస్తున్నాయి కదా, నేను 6 నెలలు బతుకుతాననే భరోసా ఇవ్వద్దు. కష్టపడేటట్టు చేయండి. చైనా లాంటి దేశాలను ఆదర్శంగా తీసుకోవాలి కష్టపడటంలో. వాళ్ళు కోపం వస్తే కావాల్సిన ఉత్పత్తులన్నీ విపరీతంగా పెంచుతారు. వాళ్ళు ప్రపంచానికి వస్తువులు అందిస్తున్నారు, మనం ప్రపంచం నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఏంటండి దారుణం?
సో ఈరోజు నా వ్యవస్థకు సంబంధించి పరిశ్రమలు ఆదాయం ఈ వైపు ఎందుకని ఆలోచించట్లేదు? ఆలోచించరు. అటు అది చేస్తే అది పేదవాళ్ళకి తెలియదు కాదు. పరిశ్రమలు వస్తే మనకి ఏంటి లాభం, వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి 10,000 15,000 20,000 ఇవ్వాలండి, ఇస్తే మా జగన్ అన్న అంటారు, ఓటేసేస్తారు. ఈ నడపలేడండి, చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు కూడా తెలుసు, అధికారులకు కూడా తెలుసు. ఈ రకంగా హామీలు ఇచ్చుకుంటూ వెళ్తే ఈ ప్రభుత్వం నడవదని వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా ప్రజల మెప్పు పొందటం కోసం చేస్తున్నారు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి దారి తీస్తుంది. నేను ప్రభుత్వాన్ని పార్టీని వ్యతిరేకించట్లేదు. ప్రభుత్వ విధానాలు సంక్షేమ పథకాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలండి. ఇన్ని ఇన్ని సబ్సిడీలు ఇస్తే ప్రభుత్వ ఖజానా ఇప్పటికే లోటులో ఉంది, ఇంకా 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 అది పడిపోద్ది. రానున్న రోజుల్లో అయినా ప్రజలు ఏమైనా మార్పు రాదు రాదు రాదు. ప్రజలు మళ్ళీ ఈ ప్రభుత్వాన్నే గెలిపిస్తారు, అందులో అనుమానం ఏమి లేదు. ఆయన ఈసారి ఇవ్వలేడు, ఇప్పటికే ఈలేకపోతున్నాడు. జీతాలు ఇచ్చారని కనుక్కోండి, ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళి అసలు అడగండి. అసలు లేదండి, పరిస్థితి అంతా తారుమారు అయిపోయింది. ఈ కరోనా కష్టకాలంలో ప్రజలకు వైద్యము, పిల్లలకి విద్య ఈ మాత్రమే ఇవ్వాలండి. ఏ సంక్షేమ పథకాలు వద్దు, మమ్మల్ని బతకనియండి. ఇట్లా మీ డబ్బులతో మమ్మల్ని సోమరిపోతులు చేయొద్దు, మీకు దండం పెడతాం. రెండేళ్ల పరిపాలనలో పెరిగిన ధరలు కానివ్వండి, లేదంటే నిత్యావసరాల విషయం కానివ్వండి, ఒక సామాన్య రోజువారీ కూలీగా మీ అభిప్రాయం ఏంటి, ఎలా ఉందంటారు అసలు పరిపాలన? కానీ బతకలేకపోతున్నాం అండి. ఏముంది, ఆయిల్ ప్యాకెట్ 200కి వెళ్తుంది అనుకున్నామా? చెప్పండి, మీరే చెప్పండి సార్. నేను అక్కడనో తెచ్చిన నా తల్లిదండ్రులు లేరు, 4 పిల్లలు, నేను 30 రూపాయలు కూలీని వచ్చాను. ఇప్పటికీ అద్దెలే, ఇల్లు లేదు, వాకిలి లేదు, ఎలా బాధపడుతున్నామో, ఎంత కష్టాలు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అందరికి, పెద్ద వాళ్ళకి ఏం మా పథకాలు ఏ వచ్చినాయి మాకు? ఇంత ఉన్నాయని ఏం వచ్చినాయి? పిల్లవాడు అమ్మఒడి వచ్చింది అంతే, ఏముంది చెప్పండి. వెళ్తేనే గడుస్తుంది, లేకపోతే తొంగుంటున్నాం. పిల్లలు ధరలు పెంచుకుంటా పోతూ పథకం ఇస్తున్నాను, నేను డబ్బులు ఇస్తున్నా అంటే సరిపోతుంటారా చెప్పండి? ఏముంది మరి, ఇద్దరు పిల్లలు, ఒక్కడిని తెచ్చినోడు, ఒక్కడిని తెచ్చినోడు, 4 బతకాలి, ఎట్లా బతుకుతాం? అద్దిల్లు మొన్న ఈ మధ్యన సంవత్సరమైన ఇంట్లో 4,00,000 రూపాయలు అయిపోయినాయి. ఏంటి పరిస్థితి? ఎవరు చూడరనుకో చెబుతున్నా, అంటే పరిపాలన ఎలా ఉందంటే అడిగారు కాబట్టి. కానీ ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను మంచి పరిపాలన అందిస్తాను కదా. చెప్పండి మరి, ఏంటో ఛాన్స్ ఏంటో, మా కష్టపాలు లేవు. ఓటేసాం కదా, అందరం ఓటేసి గెలిపించాం కదా. అదే మరి, ఏది సామాన్యుల గురించి ఆలోచించాల్సి కదా, బాధ్యత ఉంది కదా. ఉంది, అలా ఉందంట పరిపాలన ఏంటి? ఏది మాకేం బాగలే, ఏం బాగుంది అనిపిస్తుంది చెప్పండి. అన్నిటికీ ధరలు పెరిగిపోయినాయి. ఆయిల్ ప్యాకెట్ 200 పని చేసుకునేది ఏం బతుకుతుంది? ఏ ఆధారం లేనిది చెప్పండి సార్, మీరే చెప్పండి. మీకు తెలుసు కదా, మీకు తెలియదు ఏముంది? మరి పథకాలు ఇస్తున్నారు అంటున్నారు కదా, డబ్బులు ఏది, ఎవరికి పథకాలు, ఏం పథకాలు అందుతున్నాయి? పనులు కావాలా, పథకాలు కావాలా, ఏం చెప్తాను? మా పరిస్థితి అండి, మేము ఉన్న కష్టపాలు చెప్పాం. ఇంకేం పథకాలో ఏం పెడతారో ఏమో మాకేం తెలియదు. రావట్లేదు ఎక్కువ, మాకేం రాలేదు, కష్టపడుతున్నాం బతుకుతున్నాం అంతే. ఏం పథకాలు వచ్చాయి? అర్హులకు రావట్లేదు అంట, ఎవరికైతే రావాలి? ఎవరికి వస్తున్నాయో లేదో మరి మాకు తెలియదు. మాకైతే ఏం లేదు, మీరు ఎంత ఉన్నాయో ఏం ఎరగం మేము. పిల్లోడికి అమ్మఒడి వచ్చింది 8వ క్లాసు, పెద్దోడు ఇంటరు 17, 1 8 వయసు 14, వాటితో బతుకు సరిపోద్దా చెప్పండి సార్.